హాయ్, వెల్కమ్ టు సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు చెప్పబోయే దేని గురించి అంటే, ఈ మధ్య కాలంలో బాల్డ్నెస్ అని కానీ బట్టతల అని కానీ అంటారు కదా, అది కామన్ గా వస్తుంది అనమాట. ఇంకా మీకు ఒక 20 ఇయర్స్ 25 వచ్చింది అంటే హెయిర్ ఫాల్ అనేది జెంట్స్ లో చాలా కామన్ గా ఉంటుంది. దానివల్ల బట్టతల ఎక్కువగా వస్తుంది. పొల్యూషన్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేకపోతే జీన్స్ లో చాలా మంది వాళ్ళ ఫాదర్ కానీ అలా బట్టతల ఉంది, మా తాతయ్యకు ఉంది అని చెప్పేసి చాలా మందికి అలా బట్టతల అనేది జనరేషన్స్ కొద్దీ వస్తూనే ఉంటుంది. సో అలా మీ దగ్గర మీరు ఆపేసేయాలి, మీకు బాల్డ్నెస్ రావద్దు. ఎర్లీ స్టేజ్లోనే మీరు ఒకవేళ ఆపేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన చిట్కా. లేదు, మీకు వచ్చింది ఇంకా బట్టతల అనుకున్నప్పుడు కూడా ఇది ఒక అద్భుతమైన చిట్కా. ఏంటి అంటే, ఒక బౌల్ తీసుకొని, గాజు బౌల్, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి కొంచెం వార్మ్ చేయండి. ఎలా వార్మ్ చేస్తారు అంటే, డైరెక్ట్గా ఎప్పుడైనా కొబ్బరి నూనెని తీసుకొని స్టవ్ మీద పెట్టకూడదన్నమాట. ఒక ప్యాన్ నిండా, ఒక బౌల్ నిండా వేడి నీళ్ళు తీసుకొని ఆ బౌల్ దాని లోపల ఇంకో చిన్న బౌల్ పెట్టేసి అందులో కొబ్బరి నూనె వేయాలి. అప్పుడు మీకు వామ్నెస్ అనేది వస్తుంది కొబ్బరి నూనెలో. అలా వామ్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ విటమిన్ ఈ వేయండి. విటమిన్ ఈ క్యాప్సూల్ మనకు ప్రతి ఒక్క షాప్లో, మెడికల్ షాప్లో దొరుకుతుంది విటమిన్ ఈ క్యాప్సూల్. దానికి పిన్నిస్తో కానీ దేనితోనే హోల్ చేసేసి అది పైన ఇట్లా కట్ చేసేస్తే క్యాప్సూల్ లోపల విటమిన్ ఈ డ్రాప్స్ ఉంటాయి కదా, పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్కి 1 టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేయండి. దాంతోపాటు మెయిన్గా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆవుదం అనమాట, ఆవుదం నూనె. ఈ ఆవుదాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వేయండి. చాలా స్టిక్కీగా ఉంటుంది, స్మెల్లీగా ఉంటుంది అని చెప్పి ఆవుదం చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో కంపల్సరీగా ఆవుదం వాడడం వల్లనే హెయిర్ అనేది థిక్గా వస్తుందన్నమాట. అలా 1 టేబుల్ స్పూన్ ఆవుదం వేసేసి కొంచెం 1-2 మినిట్స్ దాంట్లోనే ఉంచండి. అప్పుడు వేడి అనేది ఎక్కుతుంది. అలా వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆనియన్ జ్యూస్ వేయండి. ఆనియన్ జ్యూస్ అంటే ఎంతో మనం కష్టపడక్కర్లేదు. లేదు, మీరు ఆనియన్ జ్యూస్ చేయలేకపోతున్నారు, ఆనియన్ని కట్ చేసి మిక్సీ చేసి అదంతా చేయలేకపోతున్నారు అనుకున్నప్పుడు, ఒక ఆనియన్ని మధ్యలో కట్ చేసి 5 మినిట్స్ అలా పక్కన ఉంచండి. దాని లోపల నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట, ఆనియన్లోంచి ఆ లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. సో అది తీసుకొని డైరెక్ట్గా అదొక డిప్, మనం కాటన్ ఎలా అయితే డిప్ చేసుకొని హెయిర్కి అప్లై చేస్తామో అలానే ఆనియన్ని ఆయిల్లో ముంచేసి, మీరు ఎక్కడైతే మీకు జుట్టు లేదు, జుట్టు పోయింది, ఇంకా జుట్టు పోతోంది అన్న ఏరియాలో దాంతో రబ్ చేయండి. దానివల్ల అందులో ఉండే ఆయిల్ అనేది మీకు వెళ్తుంది హెయిర్ లోపలికి, అలానే ఆనియన్ జ్యూస్ అనేది కూడా హెయిర్ లోపలికి వెళ్తుంది. ఇది చాలా ఈజీ టెక్నిక్ అనమాట. ఇంతకంటే ఈజీ టెక్నిక్ ఉండదు మీకు ఆనియన్ జ్యూస్ వాడడానికి. సో ఇలా చేసేసి అట్లీస్ట్ 1-2 అవర్స్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఆనియన్ స్మెల్ అనేది వస్తూ ఉంది, నచ్చట్లేదు అని అనుకున్నప్పుడు మీరు 1 అవర్లో తీసేయండి. లేదు, పర్లేదు, నేను ఉంచుకుంటా అనుకున్నప్పుడు 2 గంటలు ఉంచుకోండి. బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట 2 అవర్స్ ఉంచుకుంటే. అలా ఉంచుకొని నార్మల్ షాంపూ కండిషనర్ చేసేసేయండి. చేసిన తర్వాత మీరు ఎప్పుడు హెయిర్ డ్రయర్ అనేది వాడకూడదు. ఇలా ప్రాసెస్లు చేసిన తర్వాత నార్మల్ ఎయిర్ డ్రై అవ్వాలి, గాలికి దానంతా అదే జుట్టు ఆరాలన్నమాట. అలా ఆరిన తర్వాత మీకు క్యాజువల్ ఇంట్లో ఉండే సెరం కానీ ఏదైనా మీరు వాడచ్చు. లేదు, అలవాటు లేదు అనుకున్నప్పుడు మీరే కనుక ఒక మీరు హెయిర్లో ఇలా చేయిపెట్టి తీస్తే ఒక సిల్కీ స్మూత్నెస్ అనేది వస్తుందన్నమాట. మీరు ఇదే ప్రాసెస్ని వారానికి 2 సార్లు చేయండి. అలా నెలవారు మొత్తం చేస్తే మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఒక 1 మంత్లోనే మీకు ఆ బేబీ హెయిర్ అంటారు కదా, అలా గ్రోత్ అనేది వస్తుంది. ఇలా చిన్న చిన్న చిట్కాలు చేయడం వల్ల అద్భుతమైన బెనిఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.